పార్టీలో జాయిన్ అవుతున్నారా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వచ్చారా? నమస్కారం. నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ జరిగింది. కొనసాగుతూ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నిర్ణయించాను, తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేశాను. గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి అభ్యర్థి నాగిందా పోర్తి జయశర్మ పోటీ చేయడం జరిగింది. అతి స్వల్ప మెజారిటీతో అతను గెలవడం నేను ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చాను. మనమనే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలకు దగ్గరగా, కార్యకర్తలకు అండగా, కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా నేను కంటిన్యూగా కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశంలో వైఎస్ఆర్ పార్టీలో నుంచి జాయిన్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు నన్ను అన్ని విధాలా కూడా దూరంగా పెట్టుకుంటూ రావటం, ఏ మీటింగ్కి కానీ ఏ సెలక్షన్స్లో కానీ ఒక ఎంఏ ఒక సర్పంచ్ని నిలబెట్టే దానిలో కానీ, ఒక ఎంపీటీసీ నిలబెట్టే దానిలో కానీ, ఒక జెడ్పీటీసీ నిలబెట్టే దానిలో కానీ ఎక్కడ కూడా నాతో ప్రస్తావన చేయకుండా అతను ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్ణయం తీసుకునే దానికే ఈరోజు పదమనేరు మండలంలో ఒక ఎంపీటీసీ రాలేదు, ఒక జెడ్పీటీసీ రాలేదు. 26 వార్డు మున్సిపాలిటీ ఉంటే 2 వార్డులకు పరిమితమైనటువంటి తెలుగుదేశం ఇంకా నన్ను ఏ విధంగా బాధ పెడుతుంది, వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా సస్టైన్ చేస్తారని చెప్పేసి నాకు ఆ నమ్మకాలు కూడా లేవు. తెలుగుదేశం పార్టీలో ఎట్లా నా సీటు ఎత్తేసారు కాబట్టి నేను ప్రజల మద్దతు కోరుకొని నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. ఈరోజు ఈ యొక్క నా మద్దతుదారులు నాకు నా పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలైతేనేమి, అభిమానులైతేనేమి, నా స్నేహితులైతేనేమి, నా శ్రేయోభిలాషులైతేనేమి, అందరితో కూడా 2-3 గ్రాముల చర్చించి తగుపోయిన నిర్ణయం తీసుకుని తప్పకుండా మిమ్మల్ని అంతా పిలిచి నేను ఏ విధంగా వెళ్తాను, ఏ పార్టీకి వెళ్తాను, ఇండిపెండెంట్గా నిలుస్తానా, వేరే పార్టీకి పోతానా, కాంగ్రెస్ పార్టీకి పోతానా, బీజేపీ పార్టీకి పోతానా, వైఎస్ఆర్ పార్టీకి పోతానా, ఒకవేళ తెలుగుదేశంలో నేను ఉంటానా అనే నిర్ణయాన్ని త్వరలోనే